పేదలకు సొంతింటికరణం నెరవేరబోతోంది. ఏపీలో రాబోయే 15 నెలల్లో 170,000 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్ర పట్టణ పేదల గృహ నిర్మాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం విజయవాడలో భేటీ అయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది గృహాలు మంజూరు చేసినా వాటి పురోగతి పెద్దగా లేకపోవడంపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు మున్సిపల్ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చర్చించారు. పట్టణాల్లో పేదల కోసం అందుబాటులో ఉన్న మున్సిపల్ స్థలాల్లో పేదల గృహాలు నిర్మించాలనే ఆలోచనను మంత్రివర్గ ఉప సంఘం ఆమోదించింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారం రోజుల్లో ఒక ఫ్లోర్ నిర్మించే విధంగా చూస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. షిన్వాన్ టెక్నాలజీ అందుకు ఉపయోగంగా ఉందని తమ విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు. ఆ టెక్నాలజీతో 4-5 నెలల్లోనే 3 అంతస్తుల భవనం నిర్మించవచ్చని వివరించారు. ఈ మేరకు 125,000 గృహాలను G+3 తరహాలో నిర్మించేందుకు టెండర్లు కూడా పిలిచామని అన్నారు. చదరపు అడుగు 1567 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. లబ్దిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.5 లక్షల వరకు రాయితీ ఇస్తాయని, మిగిలిన మొత్తాన్ని లబ్దిదారులు వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు. లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి షీర్వాల్ టెక్నాలజీ, అది అల్యూమినియం షీట్స్ ఆర్ టర్నల్ టెక్నాలజీ, అది కానీ లేదా ప్రీఫ్యాబ్రికేటెడ్, ఈ రెండు టెక్నాలజీలు అయితే హై క్వాలిటీగా ఉంటుంది, వీలైనంత త్వరలో కంప్లీట్ చేయగలమనే దాంతో కన్క్లూజన్కి వచ్చాం. దాంట్లో కూడా ప్రీకాస్ట్ టెక్నాలజీ కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ, దట్ ఈస్ షీర్వాల్ టెక్నాలజీ, దాన్ని వచ్చి దాన్ని అల్యూమినియం షీట్స్ అది యాక్చువల్గా ఆర్ టర్నల్ టెక్నాలజీ. దాంట్లో ఏంటంటే 4 గోడలు స్లాబ్ ఒకేసారి కాంక్రీట్ వేస్తారు, అట్ ఏ టైం కాంక్రీట్ వేసేస్తారు. అంటే వాల్స్ కూడా 10mm x 8mm అల్యూమినియం రాడ్స్ పెడతారు, అంటే వెరీ వెరీ స్ట్రాంగ్. అయితే దీనికి ఒక 100 రూపీస్ నుంచి ఒక 200 రూపీస్ వరకు స్క్వేర్ ఫీట్కి ఎక్కువ అవుతుంది, బట్ పర్మనెంట్, అంటే లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఈరోజు డెవలప్ అయిన కంట్రీస్ కానీ, ఈరోజు ఢిల్లీ బాంబేలో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దిస్ టెక్నాలజీ, ఈవెన్ హైదరాబాద్లో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వైజాగ్లో కూడా స్టార్ట్ చేశారు. సో ఆ టెక్నాలజీ మీద ఆల్రెడీ టెండర్స్ పిలిచాము, ఆ టెండర్స్ కూడా రేపు ఎల్లుండి ఫైనల్గా ఓపెన్ చేస్తారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఒక మినిస్టర్ సబ్ కమిటీలో పెట్టాం, వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి ఇమీడియట్గా టెండర్స్ ఓపెన్ చేసి